आदाब नाज़रीन, ज़हराबाद टी एस न्यूज़ में मैं आपका खैर मकदम करता हूँ। संगारेड्डी डिस्ट्रिक्ट ज़हराबाद के अपने दौरे के एक हिस्से के तौर पर फाइनेंस मिनिस्टर हेल्थ मिनिस्टर टी हरीश राव ने तामीर शुदा डबल बेडरूम हाउस कॉम्प्लेक्स के तामीराती कामों का मुआयना किया और ज़हराबाद के कस्बे में नई तामीर शुदा पद्माशाली इमारत के कामों का मुआयना किया। करने के बाद आर्यकटी संघ नई इमारत का संग बुनियाद रखा। इस प्रोग्राम में मिनिस्टर टी हरीश राव के साथ एमपी बीबी पाटिल, एमएलए के मानिक राव, जिला कलेक्टर ए शरद, पीसीएमएस चेयरमैन शिव कुमार, अखलती कमीशन के अराकिन मोहम्मद तनवीर, टीआरयूसीसी रेलवे मेंबर शेख फरीद, जहराबाद टाउन प्रेसिडेंट सैयद मोहियुद्दीन, बीआरएस कायदीन और कारकुनान ने इस प्रोग्राम में हिस्सा लिया। आइए देखते हैं जहराबाद टी एस न्यूज में हमारे नुमाइंदे की एक खास रिपोर्ट। అలాగే ఆర్యకట్ట సంఘం గౌరవ మంత్రి వారు భూమి ఇచ్చి డబ్బిచ్చి మీకు భవన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। చాలా సంతోషం, మళ్ళీ ఎందుకు పిలిచిరప్ప మమ్మల్ని అని నేను అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది। ఇంకో కొత్త స్కీమ్ తెస్తున్నాం, దాని పేరు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. మరి ఈ న్యూట్రిషన్ కిట్ అంటే ఏంటిది, ఇది ఎవరికి ఇస్తారు, ఇది ఎప్పుడు ఇస్తారు, దీంట్లో ఏముంటాయి? నెయ్యి ఉంటది, ఖర్జూర పండ్లు ఉంటాయి, హార్లిక్స్ ప్రోటీన్ మిక్స్ పౌడర్ ఉంటది, అందులో బెల్లం చిక్కీలు ఉంటాయి, టానిక్లు ఉంటాయి, అంటే ఆ తల్లి బలంగా ఉండడానికి అవసరమయ్యే వస్తువులు మంచిగా ఒక బుట్టలు పెట్టి నాలుగో నెల ఒకసారి ఇస్తాం, ఏడో నెల ఒకసారి ఇస్తాం। 16వ తారీఖు నాడు మీ మాణిక్రావు ఎమ్మెల్యే గారు జైరాబాద్ మీ అందరికి అందిస్తారు, అన్నాలు కోడిగుడ్డుతో అన్నం పెట్టమని చెప్పినాం, న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, పిల్లలు చేరు పెద్దగా అంగన్వాడీ స్కూల్లో చూసుకుంటున్నాం, ఇంకా కొద్దిగా పెద్దగా అయితే బీసీ రెసిడెన్షియల్ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లో డిగ్రీ దాకా చదివించేటట్టు కాలేజీల దాకా కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం। అంటే ఇవాళ పుట్టుక నుంచి చావు దాకా ప్రభుత్వం మీ గురించి ఆలోచన చేస్తా ఉంది। పేద హైదరాబాద్ పట్టణంలో పేదవాళ్లకు ఆ 700 ఇళ్లు పంచే కార్యక్రమం చేస్తాం, గతంలో 300 పంచినాం, ఈ 700 కూడా నెల రెండు నెలల్లో పంచుతాం। ఈ 700 కాకుండా పాత ఇళ్లు ఉన్నది, గుడి బెంకులు ఉన్నాయి, రేకులు ఉన్నాయి, జాగ ఉన్నది, మా జాగలో ఇల్లు కట్టుకుంటాం అంటున్నారు, దాని కింద కూడా సీదా సీదా అప్పు లేదు, మిత్తి లేదు, లంచం లేదు, ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు, మల్ల కట్టేది లేదు, సీదా సీదా 3 లక్షల రూపాయలు బ్యాంక్ లో రీపేమెంట్ చేసేస్తాం। 60 ఏళ్ల కానీ పని 6 ఏళ్ల మాణిక్రావు సార్ చేసిందా లేదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందా లేదా, దయచేసి మీరు ఆలోచన చేయండి, నియత్ ఉండాలి, నియత్ ఉంటేనే భరత ఉంటది। ఎవరైతే మనకి అన్నం పెట్టిండ్రో, ఎవరైతే మనకి పని చేసిండ్రో, దయచేసి వాళ్ళని మీరు ఆశీర్వదిస్తే ఇంకా ఎక్కువ పని చేస్తాం, మాటలు మస్తు చెప్తారు, మరి ఎందుకు చేయాలి ఇంతకాలం, నా కళ్యాణ లక్ష్మి చేయలే, దవాఖాన మంచిగా చేయలే, పిల్లల చదువులు మంచిగా చేయలే, నా మంచినీళ్ళు ఏ శాత కాలే, నా రోడ్లు ఏ శాత కాలే, ఇవాళ ఈ కుల సంఘానికి 60 ఏళ్ల గుంట భూమిచ్చిన పద్మశాల 60 ఏళ్ల మా ఆరకట్టుకోలకు అర్ధ గుంట ఇచ్చినారు, ఎందుకు చేయలే, ఇవాళ
ప్రేమగల్ల ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కనుక ఇవాళ హైదరాబాద్ తో ఆత్మగౌరవ భవనం కట్టుకున్నాం, జహీరాబాద్ తో ఆత్మగౌరవ భవనం కట్టుకున్నాం. ఇవాళ మీ అందరికి ఒక ఆత్మ బంధువు లాగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ పనిచేస్తా ఉన్నాడు.